Johar Baba Saheb Ambedkar. Johar Baba. Johar Baba Saheb Ambedkar. Johar Baba. Sadistan Ambedkar Ashayalanu. Sadistan Ambedkar Ashayalanu. Sadistan. Sir, sir. Hello, Punjabi Nikram. చెబుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి కట్టుబడిందని ఈరోజు ఈ రాష్ట్రం పరిపాలిస్తున్న టిఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం లేదనే విషయాన్ని కూడా ఆ సభ ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేయబోతున్నాం. ప్రత్యేకంగా దళితులకి గిరిజనులకి ఏ విధంగా కేసీఆర్ గారు పదే పదే మోసం చేశాడో ఈ 20 తారీఖున తాండూరులో ఉన్న బహిరంగ సభ ద్వారా తెలంగాణ దళితులకి గిరిజనులకి మరోమారు పునరుద్ఘాట చెబుతున్నాం. టిఆర్ఎస్ మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాలు అన్నారు. ఏదో తూతు మంత్రంగా ఏదో చేయలేదనకుండా ఉండడానికి అర్హత ఉన్న దళిత కుటుంబాల్లో 1% కూడా ఆ 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వడంలో ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు, నిర్లక్ష్యం చేశారు. అదేవిధంగా దళితులకి 2 బెడ్రూమ్ల ఇళ్ళ విషయంలో కానీ, దళితులకు ఉద్యోగాల విషయంలో కానీ, దళిత పారిశ్రామికవేత్తలకు ఏదైతే ప్రోత్సాహకం ఇస్తామని చెప్పి జియోలు ఇష్యూ చేసినారు, 100 కోట్ల జియోలు ఇష్యూ చేసినారు, 1 రూపాయి కూడా ఈ 3 ఏళ్ళలో విడుదల చేయలేదు. గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇస్తా, దానికి మొదటి జియో మీద సంతకం అదే ఉంటుందని చెప్పి ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ గారు చెప్పి మరి ఇప్పుడు 1000 జియోలు ఇష్యూ చేసిన కానీ ఆ విషయంలో ఇప్పుడే చేస్తారని ముందుకొస్తున్నారు. గిరిజనులకి 12% రిజర్వేషన్ విషయంలో కేసీఆర్ గారు మాట నిలబెట్టుకోలేదు. దళిత గిరిజన నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. మొన్న 4000 కోట్ల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ రుణమాఫీకి రిలీజ్ చేస్తే అందులో 1042 కోట్లు SCST ఫండ్స్ డైవర్ట్ చేశాడు. మా డిమాండ్ ఏంటంటే SCST రైతులకి ఎంత రుణం ఉంటే అంతవరకే ఉపయోగించాలి. మీరు SCST ఫండ్స్ నుంచి రైతు రుణమాఫీకి ఇతర కులాల రైతులకి డైవర్ట్ చేయడం ఇది సరి అయింది కాదు.